తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీడియో రికార్డ్ చేయడం కలకలం రేపింది. మూడంచెల భద్రతను దాటి మరీ ఆలయంలోకి మొబైల్ తీసుకొచ్చిన ఓ భక్తురాలు ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి భక్తురాలు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్ను పరిశీలిస్తున్నారు. ఆ భక్తురాలి వివరాలు సేకరించిన అధికారులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీవారి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్ కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తురాలు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ని తీసుకెళ్లడమే కాకుండా ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్తో తిరిగినా సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిలయం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ వెల్లడించారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టపరంగా నేరమనే విషయం భక్తులందరికీ తెలుసన్నారు. రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, అదే సమయంలో భక్తురాలు పెన్ కెమెరాతో లోపలికి వెళ్లి వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నామని నరసింహ కిషోర్ పేర్కొన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని నరసింహ కిషోర్ తెలిపారు.